हेलो गाइस वेलकम बैक टू माय चैनल मनी आरसी 200। सो इवाला वीडियो एंटे चाला मंदी मन की नाकू अयिते इंस्टाग्राम लो प्लस यूट्यूब कामेंट्स लो वीडियो कामेंट्स ललो अन्ना बेनल्लीदि सर्विसिंग कास्ट गानी अंड मेंटेनेंस एला अवुतुंदी अंड परफॉर्मेंस एट्ला उंदी बंडिदि అండ్ మనం ఇప్పుడైతే అది ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది బట్ సెకండ్స్లో ఎంత ప్రైస్లో వస్తుంది ఏ బండి బెస్ట్ ఉంటుంది అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు పర్సనల్గా కూడా నేను చాలామందికి రిప్లై ఇచ్చిన ఇన్స్టాగ్రామ్లో సో ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అందరికీ ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నా సో ఇది ఇవన్నీ చెప్పే ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అన్ని వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే అండ్ తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చలో లేట్ చేయకుండా మీకు బండి గురించి అయితే కంప్లీట్గా చెప్తాను అండ్ బండి మెయింటెనెన్స్ ఏంది మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ చెప్తాను మీకు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫస్ట్లీ అందరు అడిగేది ఏంటంటే అన్న మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది దీని సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది అని సో నాకైతే యాక్చువల్గా మెయింటెనెన్స్ అయితే హెవీనే అవుతుంది కంపేర్ టు మన 300 సీసీలలో 300 కేటగిరీలో బిఎండబ్ల్యూ 310 డామినార్ తీసుకున్నా అండ్ ఇంకా ఏ బైక్స్ అయినా 300 సీసీ కేటగిరీస్లో సో వీటికంటే ఎక్కువనే మనకి మెయింటెనెన్స్ అయితే అవుతుంది వాళ్ళ అన్నిట్లో తీసుకుంటే దీనికైతే మెయింటెనెన్స్ అండ్ బెనలీ అంటేనే ఫస్ట్లీ మెయింటెనెన్స్ సో ఇంకా దీనికి పర్ఫార్మెన్స్ విషయంలో కంపేర్ టు అన్ని బైక్స్ ఈవెన్ నా కేటీఎం తోటి కూడా కంపేర్ చేసినా ఇదైతే పికప్లో అయితే కొంచెం మైనస్ ఉంది మనకు అంత హెవీ పికప్ రాదు సో దీనికి మెయిన్గా మనకి బండి దేనికి నేనైతే నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే నేనైతే మెయిన్లీ సౌండ్ కోసమే కొన్నా అండ్ చాలామంది బండి కూడా బెనలీ అంటే సౌండ్ కోసమే కొంటారు సో మనకి ఇదైతే ఆఫ్ మార్కెట్ ఎగ్జాస్ట్ స్టాక్ ఎగ్జాస్ట్ అయినా మనకి సౌండ్ అయితే అదే లెవెల్లో వస్తుంది ఆఫ్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయినా ఇంకా కొంచెం లౌడ్గా వస్తుంది సో ఇది సెకండ్ కాపీ ఎగ్జాస్ట్ ఒరిజినల్ ఎస్సీ ప్రాజెక్ట్ అయితే కాదు ఇది సౌండ్ అయిందంటే మనకి హార్డ్గా వస్తుంది సో ఒరిజినల్ అయితే స్మూత్గా వస్తుంది అండ్ మనకి థ్రాటిల్ ఇచ్చినప్పుడే మనకి ఆ సౌండ్ అనేది వస్తుంది ఇది మనం జస్ట్ స్టార్ట్ చేసినా సౌండ్ వచ్చేస్తూనే ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు సో నేను ఇది వచ్చి సర్వీసింగ్ చేయించిన షోరూంలోనే నాగోలు షోరూంలో సో నేను చేయించి కూడా ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది ఎందుకంటే అప్పుడు నేను వీడియో తీయలేకపోయినా అప్పుడు అంత టైం లేకుండే అర్జెంట్గా సర్వీసింగ్ చేయించేసిన బట్ ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నా లైవ్లో సో నాకైతే ఇక కాస్ట్ వచ్చేసి 8000 అయింది యాక్చువల్గా నాకు జనరల్ సర్వీస్ అయితే బెనలీ 300కి 7500 బట్ నాకు ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది ఆయిల్ సీల్ ప్లస్ ఫోర్క్ ఆయిల్ సీల్ ఇవి రెండు పోయినాయి సో ఇవి రెండు కలిపితే 500 8000 నుంచి 500 తీసేస్తే 7500 మనకి 7500లో 3 లీటర్ ఇంజన్ ఆయిల్ వేస్తారు సో అదే 2600 అదే కాస్ట్ అయిపోతుంది అండ్ మిగిలినవి ఒకటి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది సో ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి దీని కింద ఉంటుంది అక్కడ ఉంది కదా అది ఆయిల్ ఫిల్టర్ అంటారు సో దాన్ని కూడా చేంజ్ చేశారు అండ్ మనకి చైన్ క్లీనర్ ఒకటి చైన్ది ఒకటి ఇది చేసారు సో వీటికే మనకి 7500 అవి కాక మనకి లేబర్ ఛార్జెస్ సపరేట్ 3000 పడ్డాయి సో కంప్లీట్గా జనరల్ సర్వీస్ మన బెనలీ వచ్చేసి అయితే 7500 అండ్ నెక్స్ట్ మైలేజ్ విషయం సో మెయిన్గా మనకి ఏదైనా బండి కొంటే మైలేజ్ ఇంపార్టెంట్ సో దీనికైతే మైలేజ్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు మైలేజ్ ఎంత వస్తుంది అంత వస్తుంది అని అసలు అనుకోవద్దు చాలా అవుతాయి సో ఇదైతే ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కదా దీనికి నాకు 1 లీటర్కి 17 కిలోమీటర్స్ ఇస్తుంది ఈవెన్ అది ట్రాఫిక్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ 17 ఇస్తుంది
లాంగ్ అయితే నేను నడపలేదు, చూడాలి, ట్రై చేయాలి. స్టాక్ ఎగ్జాస్ట్ అయితే 20 to 21 ఇస్తుంది మైలేజ్. స్టాక్ ఎగ్జాస్ట్ కంపెనీ ఎగ్జాస్ట్ అయితే 20 to 21 మైలేజ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఇప్పుడైతే ప్రొడక్షన్ లేదు. సో చాలామంది అన్న ఎక్కడ కొనొచ్చు, బండి ఎక్కడ కొనొచ్చు అంటే షోరూమ్లలో కూడా అవైలబుల్ లేవు ఈ బైక్స్. సో కొంటే మనం సెకండ్స్లోనే కొనుక్కోవాలి. ఇది బైక్ మోడల్ వచ్చేసి 2015 మోడల్. తెలిసిన బ్రో దగ్గర నేను 1.4 కొన్నా, 1,40,000 అయితే ఈ బండి కొన్నా. సో అందరూ చాలామంది అన్న నువ్వు ఎంత కొన్నావు, ఏ ప్రైస్లో వస్తుంది మనకు బెస్ట్ ప్రైస్లో అని అంటున్నారు. సో సెకండ్స్లో అయితే నాకైతే కొత్తది ఒకవేళ ప్రొడక్షన్ ఉన్నా కొత్తది అయితే 4 lakhs ఉంది ఆన్ రోడ్ ప్రైస్. మనం ఇంపోర్ట్ చేసి కూడా తెప్పించుకోవచ్చు బైక్, బట్ ఇక్కడ లేదంటున్నారు. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే లేదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షోరూమ్ దగ్గర నుంచి కానీ బయట నుంచి కానీ ప్రొడక్షన్ అవుతుందా లేదా అని అయితే లేదు. ప్రస్తుతం ఇండియాలో అయితే ఈ బైక్స్ లేవు కొత్తవి. సో నేను అడిగితే షోరూంలో మేబీ నెక్స్ట్ ఇయర్ అని అన్నారు, బట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అది కాదు. మీరు కావాలంటే షోరూంలో కనుక్కోవచ్చు. సో నేనైతే ఇది 2015 మోడల్, 1.4 కొన్న, సర్వీసింగ్ చేయించిన. సో మేజర్గా మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే చెప్పినా కదా ఇందాకనే. పికప్ అయితే పికప్ వైజ్ అయితే ఈ బండిలో ఉండదు. పికప్ వైజ్ ఓన్లీ సౌండ్కే ఈ బండి, అండ్ ఇది ఏబిఎస్ కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇక మిడిల్ క్లాస్, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే కొత్త బండి అయితే నేనైతే ఎఫర్ట్ చేయలేను. కొందరు చేయొచ్చు, బట్ నేనైతే ఎఫర్ట్ చేయలేను. 4 lakhs అంటే ఇట్స్ టూ మచ్. సో మనం కొత్తది కొన్నా పాతది కొన్నా మెయింటెనెన్స్ అయితే సేమ్ ఉంటుంది బ్రో. అందరికీ మెయింటెనెన్స్ అయితే సేమ్ ఉంటుంది. చూశారు కదా సర్వీస్ కాస్ట్, జనరల్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 7,500. అదే మనం ఎఫర్ట్ చేయలేము. సో మనకి ఎందుకంటే ఇది సర్వీసింగ్ వచ్చేసి 6,000 kilometers కదా, అంత ప్రాబ్లం ఏముండదు. బండి మనం ఎక్కువ తిప్పలేము. సో అందు గురించి మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ అండ్ మళ్ళీ పెట్రోల్ విషయం అయితే మనం ఒక 15 to 20 kilometers దాటితే కంపల్సరీ మన జేబులో ఒక 500 పెట్టుకొని అయితే తిరగాలి. కంపల్సరీ 20 kilometers దాటితే కంపల్సరీ ఒక 500 పెట్టుకొని తిరగాలి. మళ్ళీ వచ్చేటప్పుడు పెట్రోల్ అయితే అయిపోతుంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మన మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే 4 lakhs కొందరు ఎఫర్ట్ చేస్తారు, కొందరు చేయలేరు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బైక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బైకర్స్ ఉన్నవాళ్ళు, బైక్ లవర్స్, మనకి హెవీ స్పోర్ట్స్ బైక్ కావాలి, ప్లస్ మనకి ఎక్కువ సౌండ్ కావాలంటే లో బడ్జెట్లో సెకండ్ హ్యాండ్లో 1.5 to 2 lakhs మంచి బండి ఇదైతే. పికప్ అయితే నేను ఏం చెప్పలేను, బట్ పర్ఫార్మెన్స్ ఇవైతే బాగుంటుంది. సౌండ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు, బైక్ని అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే 1.5 to 2 lakhs మధ్యలో. ఇంకో విషయం ఏంటంటే దీనికి సౌండ్ ఎందుకు అంత హెవీగా వస్తుంది అంటే మీకు చూపిస్తారా అండి. ఇది వచ్చేసి 2 inline cylinder ఉంటుంది. ఇక్కడ చూసారు కదా 2 pipes ఉన్నాయి. సో 2 pistons ఉంటాయి దీనికి, 2 run అవుతాయి. సో ఇక్కడ నుంచి మనకి ఈ 2 pipes నుంచి ఇక్కడికి సౌండ్ అనేది వెళ్తుంది మనకి. సో 2 inline cylinder కాబట్టి మనకు సౌండ్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీని ఇంకా 600 తోటి కంపేర్ చేస్తే దానికి 4 inlines ఉంటాయి, 4 inline cylinders ఉంటాయి, 4 pipes ఉంటాయి ఇక్కడనే. దీనికి 2 ఉన్నాయి కదా, దీని సైడ్కి ఇంకా 2 ఉంటాయి. సో ఇవన్నీ వెనుక 2 exhausts ఉంటాయి దానికి సీట్ కింద. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ వీడియోస్. అండ్ మైలేజ్ టెస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాం మొత్తం 3. సో చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చూడొచ్చు, మైలేజ్ ఎంత వస్తుంది, 600 300 కంపారిజన్, సౌండ్ ఎట్లొస్తుంది అని. సో ఇది దీనికి మెయిన్గా బెనలీకి సౌండ్ వచ్చేది ఏంటంటే 2 inline cylinder కాబట్టి ఈ సౌండ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఒక బ్రో అడిగిండు, అన్న ఇది హైట్ ఎంత ఉంటుంది అండ్ మన హైట్కి సెట్ అవుతుంది, అంటే కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎట్లా అంటే, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఈ షాక్ అబ్జర్వర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఉంది కదా, ఈ రాడ్ అనేది ఇట్లా మనం కిందికి చేసుకోవచ్చు, మీదికి చేసుకోవచ్చు. బట్ బండ అయితే అంత హైట్ ఏమి ఉండదు, నార్మల్ హైటే ఉంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్తే మీ హైట్కి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసేస్తారు ఈ షాక్ అబ్జర్వర్. సో మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇదొకటి గుడ్ థింగ్ దీంట్లో కూడా,
హైట్ కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఇదైతే అడ్జస్ట్ చేయొచ్చు మంచిగా. నాకైతే కరెక్ట్ సెట్ అయింది బండి. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm ఉంది మన గ్రౌండ్ క్లియరెన్స్. చెప్తున్నా కదా హైట్కి అంత మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. హైట్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ అక్కడ. మళ్ళీ బండి గురించి అయితే మొత్తం చెప్పేసిన గాయస్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా కంపల్సరీ. అండ్ చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు గాయస్. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి చాలా వీడియోస్ తీస్తా, మీరు ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ బండి గురించి అయితే మొత్తం అయిపోయింది. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు మనీ RC 200 మర్చిపోకుండా. చలో బాయ్ బాయ్, సీ యూ.